ప్రైజ్ ది లార్డ్. మీరు అర్థం చేసుకున్నట్లుగా చెప్పండి. డిసెంబర్ 15, 2021 విశ్వాస ప్రకటనలు. నేను ఓడిపోవాలని ఆలోచనలతో కాకుండా మంచి ఆలోచనలతో కూడిన దృఢమైన మనస్సును కలిగి ఉన్నానని ప్రకటిస్తున్నాను. విశ్వాసం ద్వారా నేను బాగా చేయగలను. నేను అభిషేకించబడ్డాను. నేను సన్నద్ధమయ్యాను. నాకు అధికారం ఉంది. నా ఆలోచనలు ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి. నా మనస్సు విజయము కోసము సరిచేయబడినందున ఏ అడ్డంకి నన్ను ఓడించదు. ఇది నా ప్రకటన. దైవిక ఆరోగ్యము కొరకు ఒప్పుకోలు ప్రకటనలు. క్రీస్తులో మూలకాలపై నాకు అధికారం ఉంది మరియు నేను నా శరీరంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాను. నా శరీరము ప్రభువు ఆలయమని, దాని లోపల లేదా చుట్టుపక్కల అనారోగ్యం అనుమతించబడదని నేను ప్రకటిస్తున్నాను. నా దగ్గరికి వచ్చి ఏ జబ్బు పడిన వ్యక్తి అయినా కోలుకోవాలి, ఎందుకంటే నేను దేవుని స్వస్థత శక్తిని కలిగి ఉన్నాను. ఆమెన్. ప్రభువు యేసు నామములో నేను ఏమి చెప్తానో అవన్నీ నేను కలిగి ఉంటాను. నేను బలవంతుడను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఆశీర్వదించబడ్డాను. నేను శక్తివంతుడను. నేను అభిషిక్తుడిని. నేను స్వతంత్రుడను. నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని. నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాను. నేనేమి చూడగోరుతున్నానో అదే పలుకుతాను, కానీ చూసేదానిని పలుకను. నేను శ్రేష్టమైన విత్తనమును. నేను దేవుని ఆలయములో మంచి భూమి మీద నాటబడి ఉన్నాను. నేను దేవుని ఆవరణలో ఉన్న ఖర్జూరం మొక్క వలె వర్తిల్లుతాను. నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తాను. నేను ప్రభువునందు రసము కలిగి పచ్చగా ఉంటాను. నేను నా వృద్ధాప్యమందు కూడా వాడక తీచరిల్లుతాను. నా ఆకు వాడక నుండును నేను చేయినదంతయు సఫలమగును. ప్రభువు యేసు నామములో నా కోసము మేలు కొరకు అన్ని పనులు జరుగుతాయి. నేను క్రీస్తు యేసులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాను. నేను ఆత్మ సంబంధిని. నా ఆత్మకు ప్రాణం ఉంది. నా ఆత్మ మరియు నా ప్రాణము ఒకే శరీరంలో నివసిస్తుంది. నా ఆత్మకు నా ప్రాణము ఆదేశిస్తుంది. నా ప్రాణము వినిన దానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది. నా శరీరము దానికి విధేయత చూపిస్తుంది. యేసు ప్రభువు నామములో నేను నా దేహంతో మాట్లాడుతున్నాను. దేవుని యొక్క శక్తివంతమైన జీవితము నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది. నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము మరియు కణముపై జీవం పలుకుతున్నాను. క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణమైన మనస్సు నాకు కలుగునుగాక. దేవుని వాక్యానుసారమైనదిగా ఉండునుగాక. నా కండరములకు మరియు నరాలకు జీవం కలుగునుగాక. నా కండరాలు మరియు నరాలకు బలము కలుగునుగాక. నా హృదయము ప్రాణముతో నింపబడునుగాక. నా ఊపిరితిత్తులు మరియు కణజాలాలకు సాధారణ నిష్పత్తితో గాలి ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగునుగాక. నా మూత్రపిండాలు, కాలేయము మరియు జీర్ణరసాలను తయారు చేయు గ్రంథి పరిపూర్ణ ఆరోగ్యకరముగా పనిచేయునుగాక. నా రక్తములోని ప్రతి కణములోను జీవం కలుగునుగాక. నా ఎముకలు, కీళ్ళు మరియు మృదులాస్థులు క్రమముగా బలమైనవిగా మరియు దృఢమైనవిగా ఉండునుగాక. నా వేలు అద్భుతముగా పనిచేయునుగాక. నా కళ్ళు స్పష్టముగా మరియు పరిపూర్ణముగా కనిపించునుగాక. నా చెవులు స్పష్టముగా వినిపించునుగాక. నా చర్మము మృదువైనదిగా ఆరోగ్యకరమైనదిగా దేవుని అందము కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉండునుగాక. నా తల వెంట్రుకల కుదుళ్ళు బలముగా ఉండునుగాక. అవి ఎదగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగునుగాక. తల వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను. నా దంతాలు, చిగుళ్ళు, దవడ ఎముకలు, నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగునుగాక. ఆరోగ్యకరమైనవి, బలమైనవి మరియు లోపమేమీ లేకుండా పనిచేయునుగాక. నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్లు అన్నీ ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యముతో పనిచేయునుగాక. వాటి విధులను సంపూర్ణంగా నిర్వహించునుగాక.
నా జీర్ణ వ్యవస్థ తీసుకున్న ఆహారంలన్నింటిని జీర్ణం చేసి శక్తిని గ్రహించునుగాక మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులు క్రమం తప్పకుండా విసర్జించునుగాక నా సంతానోత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తములో మంచి చలనశీలత వీర్యమును ఉత్పత్తి చేయునుగాక నా సంతానోత్పత్తి వ్యవస్థ సకాలములో గుడ్డు కణాలను ఉత్పత్తి చేయునుగాక పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది నా శరీరములోని ప్రతి అవయవము ప్రతి కణజాలము దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేయునుగాక మరియు యేసు ప్రభువు నామములో నా శరీరములో ఏదైన వైఫల్యము మరియు వైకల్యము నేను నిషేధిస్తున్నాను నా మొత్తము శరీర నిర్మాణ శాస్త్రము మరియు శరీర ధర్మశాస్త్రము క్రీస్తు యేసు ప్రభువు మహిమలో పరిపూర్ణం చేయబడింది హల్లెలూయా ఆమెన్ తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు షాలోమ్.